అమ్మా నేను ఇప్పుడు చేసేది ఏంటంటే, బాగున్నారా అందరూ? అమ్మా నేను బాగున్నా ఉన్నాను. అమ్మా నేను చేసేది ఏంటంటే, ఇప్పుడు తలకి చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు. శుభ్రంగా ఇటు అయితే ఇటు తిరిగేటట్టు ఉంటుంది అనమాట. కుచ్చులు కూడా చాలా బాగుంటుంది అనమాట. తల ఇలా పట్టుకుంటూ పట్టు జారిపోయినట్టు జారిపోద్ది, అంత బాగుంటుంది. నేను తయారు చేస్తున్నాను, మీరు చూసి మీరు తయారు చేసుకోవాలని మరీ నేను మీకు చెప్తున్నాను. నీళ్ళు పోస్తున్నాను, అలాగే నీళ్ళు పోసుకోండి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి అమ్మా. ఇదిగో అమ్మా మందార ఆకులు, ఒక గుప్పుడు ఆకులు తెచ్చుకొని శుభ్రం కడిగేసుకొని వేసేసుకోండి. నేను కడిగేసేస్తాను. మందార ఆకులు వేసాను కదమ్మా, ఇవో మందార పువ్వులు చూడండి. ఈ మందార పువ్వులు కూడా కాడలతో సహా వేసేసేయండి, ఏం పర్వాలేదు. అమ్మా ఇది ఉడకాలమ్మా, ఇది కొద్ది మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఇదిగమ్మా కలబంద చూస్తారా, మన ఇంట్లో తయారు చేసుకున్న కలబంద ఇది. ఇది తీసుకోవాలి మీరు. తీసుకొని ఏం చేయాలంటే, ఈ పచ్చ ముక్క ఉన్న చూసే పచ్చంది, ఇది తీసేద్దాం మనం. తీసి పక్కన పడేద్దాం. ఇటువైపు రెండు వైపులు ముళ్ళు తీసేవాళ్ళ. ఇవ్వండమ్మా ఇలా తీసి, ఇది ఇలా చేసుకొని శుభ్రంగా ఇలా మెత్తగా తీసిస్తే వచ్చేస్తుంది అనమాట గుజ్జు. మనకు కావాల్సింది గుజ్జే. చూసారమ్మా ఉడుకుతుంది చక్కగా, అలా ఉడకాలన్నమాట. నీళ్ళు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. నీళ్ళు ఇలా చక్కగా మందారాకు మందార పువ్వులతో ఉడికి బాగుంది చక్కగా. ఇప్పుడు నీ స్టవ్ కట్టేస్తాను మామ. ఈ నీళ్ళు వడపోసుకుందాం, చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. ఇదమ్మా ఈ గుజ్జు ఉంది కదా, ఇది ఎందు వేసేద్దాం. కలబంద గుజ్జు తీసాను కదమ్మా, ఈ కలబంద గుజ్జు తీసింది కూడా ఎందులోనే వేసేవాళ్ళనమాట. శుభ్రంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకేమన్నా షాంపు వేసుకోవాలంటే మీరు ఏ షాంపు వాడుకుంటున్నారో ఆ షాంపు ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని మీరు తలకు తానా చేసుకుంటే ముందు తయారు చేసుకోండి. తయారు చేసుకొని ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా తయారు చేస్తాను, ఆ తల తయారు చేసుకొని తలకు పోసేసుకోండి. ఆ షాంపుతో సహా ఇది కూడా పట్టుకుంటే పట్టు జారిపోయినట్టు జారిపోద్ది పెద్దమ్మ అని మళ్ళీ అందు. మీరు ఇలా పోసుకున్నారనుకో, మీరు వారానికి ఎన్నిసార్లు పోసుకుంటారో మీ ఇష్టం, నాకు తెలీదు. నేనైతే మాత్రం ఫస్ట్ సారి మీకు చెప్తున్నాను, ఇది మీరు చెయ్యండి. అది చూడండి ఒకసారి నేను కలిపాను. మీరు పోసుకునేటప్పుడు చల్లారిన తర్వాత ఇందులోనూ మీరు షాంపు వేసేసుకొని తలకు పోసుకొని శుభ్రంగా మామూలు నీళ్ళతో శుభ్రంగా పోసుకొని వచ్చి ఏం పర్వాలేదు. ఇది చాలా చాలా బాగుంటుంది. జుత్తు కూడా నల్లగా ఉంటుంది, ఒక్కింటికి రాలదు. జుత్తు నల్లగా ఉంటుంది, మందంగా ఉంటుంది. కెమీపునిలా రాస్తూ ఉంటే నల్లగా వస్తూ ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది అనమాట. అసలు నమ్ముతారో నమ్మరు అంత బాగుంటుంది ఇది. ఈ జుత్తు మీరు పోసుకొని చూసిన తర్వాత పెద్దమ్మ నాకు లింక్ పెట్టండి.